हाई फ्रेंड्स कुक विद प्रमीला यूट्यूब चैनल की स्वागत फ्रेंड्स हीरो वीडियो चेसी मील मेकर तो पकोड़ा चूपिंचबोतुन्नानु अंडी चाला क्रिस्पी गा चाला टेस्टी गा उंटायंडी पिल्ललु स्कूल नुंची रागाने इला मील मेकर तो पकोड़ा चेसियंडी चाला इष्टंगा तिंटारु फ्रेंड्स मरी ई सिंपल गा तयार चेसुकोबोये मील मेकर पकोड़ा एला तयार चेसुकोवालो वीडियोलो चूसेयंडी मील मेकर पकोड़ा तैयार चेसुकोवडं कोसम ओकटि मिक्सिंग बाउल तीसुकोवाली ई बाउल लोकी नेनु इक्कड ई पकोड़ा तैयार चेयडं कोसम नेनु अन्नि ओक कप तोने चूपिस्तुन्नानंडी इला ई कप तो 1.5 कप वरकु मील मेकर नु वेसुकोवाली इला मील मेकर अन्नि वेसुकुन्न तर्वात इप्पुडु इंदुलोकी ई मील मेकर मुनियेलागा मनं नीळ्ळु अनेदि पोसुकोवाली ఇలా నీల్ పోసుకున్న తర్వాత ఒక్కసారి ఈ వాటర్ లో వీటిని బాగా ఈ విధంగా చేతో అనాలి ఇలా అన్నాక ఒక 20 నిమిషాల పాటు ఈ మిల్ మేకర్ ని బాగా నానబెట్టుకోవాలి 20 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను మిల్ మేకర్ అన్ని చూడండి బాగా అన్ని ఉబ్బిపోయినాయి ఒత్తి చూస్తామంటే ఇలా మెత్తగా అయిపోయి ఉంటాయండి ఇప్పుడు ఈ మిల్ మేకర్స్ అన్ని ఇలా నీళ్ళన్ని బాగా పూర్తిగా పిండేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్లు చేసుకోండి ఇలా కొన్ని వరకు తీసుకొని ఇలా చేతితో మొత్తం పిండేసుకోవాలండి ఇలా పిండేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఈ విధంగానే ఈ మీల్ మేకర్స్ మొత్తం ఈ విధంగా పిండేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి మీల్ మేకర్స్ అంతా ఈ విధంగా నీళ్ళని పిండేసుకున్న తర్వాత సేమ్ అదే బౌల్ లోకి వేసుకోవాలి ఇలా బౌల్ లోకి వేసుకున్నాక తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి ఈ పకోడా చాలా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకా ఒక స్పూన్ అయినా గాని వేసుకోవచ్చు తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ salt వేసుకోవాలి తర్వాత వచ్చేసి 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత మన మీల్ మేకర్ ఏ కప్ తో వేసుకుంటామో అదే కప్ తో 1/2 కప్పు శనగపిండి అదే కప్ తోనే 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్నాక ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పకోడకి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి నీళ్లు కూడా ఎక్కువ పట్టవండి మనం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి నీళ్లు కూడా ఎక్కువ పట్టవు కొద్ది వరకు మాత్రమే నీళ్లు అనేది సరిపోతాయి చూసారు కదా ఈ విధంగా మనము కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పకోడకు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక వీటిని నూనెలో వేయించుకోవాలి ఇక్కడ మీల్ మేకర్స్ ను నూనెలో వేయించడం కోసం కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని వేడి చేసుకున్నానండి మంట మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మీల్ మేకర్స్ ను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా కడాయిలో ఎన్ని వరకు పడతాయో అన్ని వరకు మాత్రమే వేసుకోవాలి చూసారు కదా నేను ఇలా కొన్ని వరకు మాత్రమే కడాయిలోకి వేసుకున్నానండి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి వీటిని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా నూనెలో వేయించుకోవాలి మనకి ఇవి ఫ్రై అవ్వడానికి కూడా కాస్త టైం అనేది పడుతుందండి క్రిస్పీగా లేకపోతే ఇవి అంత టేస్టీ కూడా ఉండవు కాబట్టి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా నూనెలో వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి గరిటతో కలుపుకుంటూ అన్ని సమానంగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ వీటి నూనెలో వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకు మీల్ మేకర్స్ కాస్త కలర్ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒకటి నోట్లో వేసుకొని చూసామంటే మనకు క్రిస్పీగా కూడా తయారై ఉంటాయండి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము ఇదే విధంగానే మిగతా మీల్ మేకర్స్ అన్ని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి తర్వాత మిగతా వాటిని కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా మనకు కడాయిలో ఎన్ని వరకు పడతాయో అన్ని వరకు వేసుకొని వీటిని మంచి కలర్ రాగానే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఈ విధంగా మీల్ మేకర్స్ మొత్తం ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇదే కడాయిలోకి కొద్దిగా కరేపాకు కూడా వేసుకొని నూనెలో వేయించుకోవడమే ఇలా కరేపాకు అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుందామండి ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ దాంట్లో ఈ కరేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ పకోడా రెడీ అయిపోయింది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని
ఇంకా బోలెడన్ని రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.